మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి మంత్రి నేను మంత్రిని నేను ముఖ్యమంత్రిని కూడా తెలియకుండా మాట్లాడుతా ఉన్నారు ఇప్పుడైనా జాగర్తగా ఉండండి మీకు 151 సీట్లు ఇచ్చిన ప్రజలకు సేవ చేయండి మీరు మాట్లాడే ప్రతి మాట ప్రజల్లో ఉంది నేను మాట తప్పును మనం తెప్పును అని చెప్తా ఉన్నారు మాట తప్పును మనం తెప్పడం అంటే ఏంటో మీకే తెలియాలి పెద్ద పెద్ద నాయకులందరూ ఎంతో సీని నాయకులందర్ని మీ పార్టీలో చేర్చుకొని అమరావతి అమరావతిని చూశారు కదా పాపం వాళ్ళ రోడ్డు మీదే రోజు ఇల్ని నమ్ముకున్నందుకు రోడ్డు మీదే ఉన్నారు వాళ్ళు ఏదైనా కొత్తగా ప్రాజెక్ట్ ఒక్క ప్రాజెక్ట్ అన్న ఉందా రోజు అప్పులు చేడే రోజు పంచడమే పంచొద్దని మేమన్నా నీకు కనీసం అధికారం ఎంత కూడా మీకు తెలియదు ఒక ఒక్క మంత్రికి కూడా విలువ తెలియదు ఆ మంత్రికి ఆ శాఖ పరిస్థితి కూడా తెలియదు ఎల్లంపల్లి భజనకి ఆయనకి మంత్రి వచ్చింది ఆయన ఏ మంత్రో ఆయనకే తెలియదు ఒకప్పుడు ఫోటో తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరిగి ఈ రోజు ఎల్లంపల్లి నువ్వే మాట్లాడుతున్నావయ్యా నువ్వు బొట్టు పెట్టుకుంటే మాకు భయమా నువ్వు బొట్టు పెట్టుకొని నువ్వు మాట్లాడితే భయమా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు సుందర్ విజయ కుమార్ నన్ను చూపిస్తా నీ తడగా నీకు నా తడకటో ఎక్కడి వరకు రా నీ సంగతి తెలుస్తా ఒకటే ఒకటే మీరు మంత్రులయ్యారు 2 సంవత్సరాలు అయిపోతుంది ఇంకా 3 సంవత్సరాలు మీ ముఖ్యమంత్రి దగ్గర భజన చేసుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోండి కాకపోతే మీకు మళ్ళా ఇంకొకసారి రాజకీయ భవిష్యత్తు లేదు ఇదే ఆఖరి చూసుకోండి ఒకే ఒక్క ఛాన్స్ అన్నారు ఒక ఛాన్స్ తో అయిపోతారు మీ సంగతి ప్రజలు చూసుకుంటారు దయచేసి మళ్ళా ఇంకొకసారి మాట్లాడుతున్నా ఒకరు వచ్చి ఈ స్థలాన్ని కేటాయిస్తే ఇంకొకరు వచ్చి పునాదులు వేస్తారా మీ అందరి మీద నడిచికెళ్లి ప్రజలను రక్షించే నాయకుడు ఉన్నాడు జగత్త సమయాభావం వల్ల ఇంత ఇంకా పెద్దలు ఉన్నారు మాట్లాడతారు తమ్ముళ్ళు వస్తున్నారు మన అన్న ఎవరు 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 గట్టిగా చెప్పండి 151 మందికి చెవులు చిల్లడిపోవాలి ఎవరు ఎవరు జై పవన్ కళ్యాణ్ జై హింద్.